నీకు చదువు ఎందుకు వస్తలేదురా? ప్రతి ఒక్కరు చదువుతుంది, నీకెందుకు వద్దు సార్? ప్లీజ్ సార్, ఎందుకు రాదురా మీకు? భయం లేక మీకు చదువు వస్తలేదు, చదువు ఎందుకు వస్తలేదు? భయం లేక చదువుతావా? అరే రోజు కొడుతాను చెప్తారా? అరే ప్లీజ్ కొత్త వచ్చిన సార్ మమ్మల్ని అందరిని రోజు కొడుతాడు సార్, చూడండి సార్ ఎట్లా కట్టిండే. ఎటు వేయండి రా వీడు, రాను భయం లేకుండా ఇక్కడ వేయండి వీడు. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నాకు? ఏ సైలెన్స్, ప్రిన్సిపల్ సార్ వస్తాం. ఏ చదువు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పిల్లలు కొత్త వచ్చిన సార్ మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా? లేరా. పిల్లల్ని ఎటు పడతాడు కొడతావా స్కూల్లో? పేరెంట్స్ ఒకసారి మనం నమ్మి స్కూల్ ఇచ్చిపెట్టిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళని ఇంటికి రేచే వరకు మనదే బాధ్యత ఉంటుంది. విచక్షణ రహితంగా కొడితే వాళ్ళకి తగరాని చూడ తాకితే వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు సార్ బాధ్యులు? పిల్లలకు చదవర్థం కాకపోతే అర్థమైతే చెప్పాలి, మీ పని అదే కదా. ఎటు పడతాడే కొడతావా? నీలాంటి కోపం కంట్రోల్ లేనోడికి అసలు టీచింగ్ ఫీల్డ్ పనికిరా. నీకు పిల్లల్ని ఏం చేసి తెలియదు కానీ యూఆర్ సస్పెండెడ్ సార్. సార్ సార్, ఇంకోసారి జరగదు సార్, నా కన్న పిల్లలు ఎక్కడ చూసుకుంటారు సార్? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒకసారి ఆలోచించండి సార్. సరే ఫస్ట్ టైం కట్ వదిలేస్తున్నా, ఇంకొకసారి పిల్లలకి ఏమన్నా అయిందని తెలియాలి. ఓకే సార్, సారీ సార్. రే బయట నిల్చున్నా, లోపల వెళ్ళి క్లాస్లో కూర్చొని. ఇంతవరకు నా మీద ఎవ్వడు చేయను అలాంటిది. మీ వల్ల ఇవాళ ప్రిన్సిపల్ నా మీద చేసుకున్నాడు. రే ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో నాకు కళ్ళ ముందు ఉండాలి. ఇప్పుడు బయటికి రానాడు, ఫస్ట్ ఇట్రా. ఎందుకు ఎడతాను బాగు, ముందు నత్తి అంటే మిమ్మల్ని కొట్టడానికి కారణాలు కావన్నా. సరే రేపు మీకు ఎగ్జామ్ పెడతా, అందులో ఎవరికైనా మార్కులు తక్కువ వచ్చినాయి అనుకో బిడ్డ. గుడ్ మార్నింగ్ సార్. మీరు నిన్న రాసిన పేపర్లు వస్తానే, ఒక్కొక్క సంగతి చెప్తా ఇప్పుడు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినవానికి మార్కులు బాగా వచ్చాయి. లేరా బయటికి రా నాడు. 25 మార్కులకు 24 వచ్చినాయి, ఇంకొక మార్క్ ఏడవైంది. ఇట్లా పేరెంట్స్ కూడా చెప్పొద్దు. చెప్పండి సార్. ఏ నెక్స్ట్ అరే అందరం పోయి మళ్ళీ ఇచ్చాం సార్ తో చెప్తాం పట్టండి రా. అరే ఇచ్చాం సార్, ఎక్కడ ఉన్నారా? కన్స్ట్రక్షన్ జరిగే రూమ్ ఉన్నారా? అరే ఇచ్చాం సార్, ఇక్కడనే ఉన్నారా సార్? ఇక్కడ సార్ ఇక్కడనే ఉన్నారా? ప్రిన్సిపాల్ దగ్గరికి మళ్ళీ కంప్లైంట్ ఇద్దామని వచ్చిరా సార్? ఎవరు వాళ్ళు? మనోళ్ళే, మన స్టూడెంట్స్ సార్. చిన్న డౌట్ అంటే చెప్పి పంపిన. పది అయిపోతుంది కానీ రాసుడు అయిపోలేదురా? అయిపోతుంది అయిపోతుంది. ఏమైందిరా సేకి గట్లా ఏమైంది? రాయలేదా? నేను ఇచ్చిన క్వశ్చన్ పేపర్ 15 సార్లు రాసుకురావాలి. ఈ రైటింగ్ నాకు తెలుసు, ఎవరితో అన్న ఇచ్చి రాపిచ్చినావు అనుకో తెలుసుగా. రేపే చెక్ చేస్తా. ప్రిన్సిపల్ ఎర్రా ఉండేది అక్కడ. ప్రిన్సిపల్ సార్ ఏంది, పిల్లలు చూసుకునే పద్ధతి ఇదేనా మీది? ఏం జరుగుతుంది అసలు స్కూల్లో? సార్ సార్, నాకు దీని గురించి అస్సలు ఐడియా లేదు సార్. అసలు పిల్లాడికి ఏమైందని అనుకుంటా సార్, ప్లీజ్ సార్ మీరు స్కూల్లో కూడా వేయకండి సార్, స్కూల్ పరుగు పోతుంది. సరే ఇంకోసారి పిల్లోడికి ఏమైనా అయిందంటే ఊరుకునే లేదు సార్, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా కంపల్సరీ. సరే సార్, ఇంకా చూసుకుంది ఏం స్కూల్ అయ్యేది? ఎవరు వాళ్ళు? మనోళ్ళే సార్, మన స్టూడెంట్స్. చిన్న డౌట్ అంటే చెప్పి పంపిన. పదరా క్లాసుకు పదా.
పిల్లలు మీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా సార్ మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడితే నాకు కంప్లైంట్ ఏమని చెప్పినా లేదా? ఇట్లా భయపడతారా సార్? ఏం జరిగింది సార్? ఇంత కూడా కనికరం లేకుండా పిల్లల్ని మళ్ళీ కొడతావా సార్? నేనెందుకు అవకాశం ఇచ్చి చాలా తప్పు చేశాను, ఆ రోజు నేను సస్పెండ్ చేయాల్సింది సార్. ఎందుకు ఇట్నా సార్? అడగండి సార్. సార్ మమ్మల్ని కొట్టలే సార్. మమ్మల్ని కొట్టలే సార్? నిజంగా సార్? సార్ మళ్ళీ కొట్టలే. మరి మీ నాన్న ఎందుకు తీసుకొచ్చావురా? ఏమైంది? స్కూల్లో మేము ఆడుకుంటుంటే దెబ్బ లేకనే నాన్న గొడవ పెట్టుకున్నాం కాబట్టి దెబ్బ లేకనే సార్. అవును సార్. బాటరా నేను చెప్పినా కదా సార్, కన్నా పిల్లలు లెక్క చూసుకుంటాను, నేను కొడతలేను సార్. సారీ సార్. ఏం సార్? గుడ్ ఈవినింగ్ సార్. అరే ప్రిన్సిపల్ సార్ ఏమన్నా కామన్నారా? అరే బయటికి పోయినా కేకుండా సార్ గురించి స్కూల్లో వద్దురా. అదేంటి స్కూల్లో ఉంటే భయపడుతున్నారా ఏంటి చెప్పనీకి? బయటికి వెళ్ళి అడుగుతాను. అరే ప్రిన్సిపల్ సార్ ఎంకల్ని వస్తాను గారు ఏటైతే చెప్దాం పారా. సరే చెప్దాం పారా. సార్ సార్ ఏమైంది సార్? సార్ సార్ లేదు సార్. సార్ 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 ప్రిన్సిపల్ సార్ ఒక వారం రోజుల దాకా స్కూల్ రాడట. ఎందుకు సార్? హాస్పిటల్ ఉన్నారు, ఫుడ్ పాయిజన్ అయింది సార్. కు ఫుడ్ లో డ్రగ్స్ కలిసినాయి. అయ్యో ఓకే ఓకే నేను చూసుకుంటా పో. రే ఇక్కడ నుండి నేను చెప్పింది వినకుండా పేరెంట్స్ ని తీసుకొస్తా, ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తా అని పిచ్చేసాలు వేసిర్రు అనుకో, ప్రిన్సిపాల్ కైనా కదే మీకు అవుతుంది. అర్థం కాలే. ప్రిన్సిపాల్ కి ఫుడ్ పాయిజన్ అవ్వటానికి కారణం నేనే. అది మా ఇంట్లో పెట్టుకో నాతో మసుకుడే. రాత్రి మంది ఎక్కువైందిరా, మన బలం పొడిచి వచ్చిందిరా. ఇప్పుడు ఏ రూమ్ లో ఉన్నాడు సార్? నాకు ఒక 5 మినిట్స్ ఇవ్వండి సార్, ఒకటే 5 మినిట్స్ టైం సార్, పిల్లలతో మాట్లాడొస్తా. రే పిల్లలు నేను చెప్పేది జాగ్రత్తగా వినండిరా. మీరు చిన్నపిల్లలని జీవితంలో మిమ్మల్ని ఎంతోమంది భయపెడుతుండొచ్చు, మిమ్మల్ని సమస్యల్లో పడేయచ్చు, కానీ ఆ భయపడే ఒక్క క్షణం ముందు మీరు ధైర్యంగా ముందడుగేస్తే మీ జీవితాన్ని మీరే మార్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పండిరా ఏం జరిగింది? నిజంగానే సార్ మమ్మల్ని కొట్టింది సార్. చెప్పాలని నిజాలలో ప్రయత్నం చేస్తాం సార్, కానీ భయమేం సార్? సారీ సార్ ఇంకెప్పుడు భయపడం సార్. ఎక్కడికి వచ్చాయని చెప్తాం సార్. ఇంకెప్పుడు భయపడం సార్? అవును సార్ ఇంకెప్పుడు భయపడం సార్. పిల్లల్ని ఎటువడతారే కొడతావా? నర్రా బయటికి. సరే సార్. ఇలా పిల్లల్ని సస్పెండ్ కాదురా, జైల్లో వేయాలి. పిల్లలకైతే ఒక టార్చర్ తప్పింది సార్, వాడు పోయి ఇప్పుడు జైల్లో ఉంటాడు. పిల్లలైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉంటాడు సార్. నీకు అలా అనిపిస్తుందా? వాడు ఏమైనా మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడా? లైఫ్ లాంగ్ జైల్లో ఉండడానికి వాడికి ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్ ఉండదా?